హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఫ్రెండ్స్, అప్పుడే నేను చెప్పే ప్రతి అప్డేట్ మీకు తెలియడం జరుగుతుంది. సో జనవరి నెలలో డిఏసీ అని చెప్పి సురేష్ గారు ముఖ్యమైన ప్రకటన అయితే చేశారు. సో దీని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. జనవరిలో డిఎస్సీ వేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందని, ఈ మేరకు ఇంతకుముందు పలు వేదికలపైన ప్రకటించామని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు అసెంబ్లీలో వివరించడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఉపాధ్యాయ ఖాళీలపై అడిగిన ప్రశ్నకు మంత్రి అయితే వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు కనీసం 25,000 పోస్టులతో మెగా డిఎస్సీ వేయాలని కోరడం జరిగింది. ఈ పాఠశాల అన్నింటిలోనూ ఖాళీలను భర్తీ చేసేలా డిఎస్సీ వేయాలనుకుంటున్నామని, దాన్ని మెగా డిఎస్సీ అనుకుంటే అభ్యంతరం లేదని మంత్రి వివరించడం జరిగింది. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్ని పోస్టులు అన్ని పోస్టులు అని చెప్పకుండా మ్యాక్సిమం పాఠశాలలో ఇప్పటి వరకు ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ప్రకారం ఎన్ని పోస్టులు అయితే అవసరం ఉన్నాయో అన్ని పోస్టులను నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. 25,000 పోస్టులు ఉంటాయి లేకపోతే 15,000 పోస్టులు ఉంటాయని చెప్పి సార్ నుంచి చెప్పలేదు. సో ఇన్ని పోస్టులు ఉంటాయని కూడా విద్యాశాఖ మంత్రి గారు కూడా చెప్పలేదు. సో కాబట్టి ఈ విషయం అయితే అందరూ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్గా మనకు ఒక పాయింట్ అయితే వివరణ ఇచ్చారు. సో పాఠశాల అన్నింటిలోనూ ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారే తప్ప 25,000 పోస్టులు 20,000 పోస్టులు అని ఎక్కడా ప్రకటించలేదు. పాఠశాల అన్నింటిలోనూ ఖాళీలను భర్తీ చేసేలా డిఎస్సీ వేయాలనుకుంటున్నాము, అది మెగా డిఎస్సీ అనుకుంటే అనుకోండి, అభ్యంతరం లేదని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి మాట్లాడుతూ షెడ్యూల్ ప్రకారం పోస్టులను భర్తీ చేస్తేనే విద్యార్థులకు న్యాయం జరుగుతుందన్నారు. 1998, 2008, 2012 డిఎస్సీలో నష్టపోయిన అభ్యర్థుల కోసం వేసిన కమిటీ ఏమైందని, వారికి కూడా న్యాయం చేయాలని కూడా డిమాండ్ చేశారు. సో వచ్చే ఏడాది మార్చి నాటికి రిటైర్డ్ అయ్యే ఉపాధ్యాయుల సంఖ్యను కూడా తీసుకుని ఆ మేరకు డిఎస్సీ వేయాలని పలువురు ఎమ్మెల్సీలు కోరగా అలా చేయడం సాధ్యం కాదని మంత్రి బదులిచ్చారు. 2019 సాధారణ ఎన్నికల కోడ్డు నేపథ్యంలో రిక్రూట్మెంట్ ప్రక్రియ ఆలస్యమైందని, డిఎస్సీకి సంబంధించి అన్ని సమస్యలు పరిష్కరించడంతో పాటు విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలన్న ముఖ్యమంత్రి ఆకాంక్ష మేరకు ఖాళీలన్నింటినీ భర్తీ చేపడతామని మంత్రి సురేష్ వివరించడం జరిగింది. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మెగా డిఎస్సీ అనుకోండి అభ్యంతరం లేదని కూడా చెప్పడం జరిగింది. సో డిఎస్సీ గురించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ దిస్ ఛానల్.